Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kodali Nani Badhyatalu Kharaaru Vijaya Sai Reddy Sthanamlo Evarante వైసీపీలో భారీ మార్పుల దిశగా భారీ కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వంలో కేబినెట్ ప్రక్షాళన పూర్తి చేసిన జగన్ ఇప్పుడు పార్టీ వ్యవహారాలపైన ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా మంత్రి పదవులు కోల్పోయిన సీనియర్లకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తానని సీఎం ఇప్పటికే చెప్పారు. గత కేబినెట్లో మంత్రులుగా పనిచేసిన వారిలో 11 మందికి సీఎం జగన్ తిరిగి అవకాశం ఇచ్చారు. కొత్తగా 14 మందికి ఛాన్స్ దక్కింది. ఇక మంత్రి పదవులు దక్కని వారికి నామినేటెడ్ హోదాలో జిల్లా స్థాయిలో డీడీఏ చైర్మన్గా పదవులు కట్టబెట్టే ప్రతిపాదనపైన కసరత్తు జరిగింది. ఇక ప్రాంతీయ జిల్లా బోర్డుల ఏర్పాటుపైన కసరత్తు ఒక కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత ప్రధాన కార్యదర్శిగా ఉన్న విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తప్పించాలని నిర్ణయించినట్లుగా సమాచారం. ఆయనకు ఇప్పటికే పార్టీ అనుబంధ విభాగాల బాధ్యతలకు పరిమితం చేశారు. రాష్ట్ర స్థాయిలో మొత్తం పార్టీ కార్యకలాపాలను కూడా సమన్వయం చేస్తారు. ఇప్పటివరకు సాయిరెడ్డి న్యూఢిల్లీలో అనుసంధానం చేయడంతో సహా పార్టీలో ప్రభుత్వంలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే గతం కంటే భిన్నంగా విజయసాయిరెడ్డి జోక్యం కొన్ని అంశాలకి పరిమితమైనట్లు కనిపిస్తోంది. ఇక సాయిరెడ్డి స్థానంలో టీటీడీ చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డికి ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగించేందుకు రంగం సిద్ధమైందని తెలుస్తోంది. సీనియర్ మంత్రి బొత్స పార్టీ నుంచి సుబ్బారెడ్డి ఇక నుంచి ఉత్తరాంధ్ర బాధ్యతలు నిర్వహిస్తారని పార్టీలో చర్చ సాగుతోంది. ఉభయ గోదావరి జిల్లాల బాధ్యతలను పార్టీ లోక్సభ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డికి అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇక ఫైర్ బ్రాండ్ మంత్రిగా గత కేబినెట్లో వ్యవహరించి విస్తరణలో పదవి కోల్పోయిన కొడాలి నానికి కృష్ణా గుంటూరు జిల్లాల్లో పార్టీ బాధ్యతలను అప్పగించాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. ఆ రెండు జిల్లాల్లో కొడాలి నాని సామాజిక వర్గ ప్రభావం ఉండడం, ఆ వర్గం టీడీపీకి మద్దతుగా నిలుస్తుందనే వాదన నడుమ నానికి అక్కడ బాధ్యతలు కేటాయించాలని నిర్ణయించారు. మంత్రి పదవి మిస్ అయిన మరో సీనియర్నే బాలినేనికి ప్రకాశం నెల్లూరు జిల్లాల బాధ్యతలు ఖరారు చేసినట్లు సమాచారం. పార్టీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కర్నూలు అనంతపురం జిల్లాల బాధ్యతలు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే కొద్ది రోజుల క్రితం వరకు విశాఖ బాధ్యతలను సాయిరెడ్డి స్థానంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఇస్తారనే ప్రచారం సాగింది. ఇక ప్రతిపక్ష నేత చంద్రబాబు సొంత జిల్లా బాధ్యతలను పూర్తిగా సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వీరందరికీ పార్టీ బాధ్యతలను 1-2 రోజుల్లోనే అధికారికంగా అప్పగించే అవకాశం కనిపిస్తోంది. ఇక పేర్ని నాని, కన్నబాబు, అవంతి శ్రీనివాస్, పుష్పశ్రీవాణి, అనిల్ కుమార్ యాదవ్కు సైతం పార్టీలో ముఖ్యమైన బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. ఇదే సమయంలో పార్టీ పరంగా మరిన్ని మార్పులు తప్పవని చెబుతున్నారు. దీంతో పార్టీ పరంగా జగన్ తీసుకున్న నిర్ణయాలపైన ఉత్కంఠ నెలకొని ఉంది.